మంది ఏం మారలేదండి, వీళ్ళు ఏదో రేట్ తగ్గిస్తున్నారు, ఇప్పటికి వచ్చి రేట్ తగ్గించలేదు. అదే నూట 100 రూపాయలు కొని ఇంటికి నుంచి వచ్చాం, లేచి 100 వేసుకొని వచ్చాం జోబులో. ఇక్కడ చూస్తే 140 150 అంటున్నాడు. మరి ఈ రోజు ఈ రకంగా ఉంటే నీకు నెక్స్ట్ ఓటు వేయంగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కుడిపించాం, ఈయన కూడా గొడవపిస్తాం. మందు రేట్ తగ్గిస్తే మేము ఓటు వేస్తాం అని అడిగి ముందే చెప్పాలి సార్. మీరు ఏమంది అనుకోండి, చంద్రబాబు అన్నాడు పాప అన్న గంట పెట్టాడు, అన్నీ చేశాడు. ఇది కూడా మాకు 10 రూపాయలు తగ్గించాడు అనుకో, మాకు కూలి పని చేసుకున్నారు సార్, పొద్దున్న వెళ్ళి హోటల్లో పని చేసుకున్నారు. 10 రూపాయలు తగ్గించారు అనుకో, మేము ఇడిగేస్తాం, ఈసారి కూడా ఇది గెలిపిస్తాం. అది అంతే. మరి 99 రూపాయలకి క్వార్టర్ అందిస్తున్నాం. ఏమి 99 రూపాయలు లేదు సార్, ఇక్కడ 130 రూపాయలు తెగుతున్నారు క్వార్టర్కి. అది 99 రూపాయలు మేము వేసుకొని వచ్చాం ఇంట్లో నుంచి. లేదు సార్, అది ఏమి లేదు సార్. 130 రూపాయలు అన్నాడు, 130 రూపాయలు ఇచ్చాం. ఇవ్వండి సార్ కావాలండి. అది ఇలా ఉంది, ఈ రకంగా పరిస్థితి అయితే నేను నెక్స్ట్ కూడా మేము గెలిపించాం శంషంగా. అది ఇంకా అంతే, ఇంకా అంతగామే ఇచ్చింది లేదు. ఇంకా కొత్త బ్రాండ్లు కూడా తీసుకొచ్చాము, నాయనమైన మందు. అదంతా జగన్మోహన్ రెడ్డి మంది, ఇదంతా ఆడి మంది వేరే, చంద్రబాబు మంది మేము తాగాంగా. అది వేరా, అది వేరా, అది నిశా కూడా ఇచ్చేది లేదు. ఫస్ట్ తారీఖు నుంచి చంద్రబాబు మద్యము తక్కువ రేటులో 99 రూపాయల క్వార్టర్తో అని అన్నారు. కానీ అది చాలా మందికి తెలియదు, కొంతమంది తెలుసు 99 రూపాయల క్వార్టర్ ఏంటంటే 2014 ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాలు పోయినాక 50 రూపాయల క్వార్టర్ చంద్రబాబు లేబర్కి పేదవాళ్ళకి రిలీజ్ చేశాడు. అది మందే కానీ వచ్చే కానీ ఆల్కల్ కానీ అది ఆనందంగా తాగారు పాపం. ఆయన పేరు చెప్పుకోండి, 50 తర్వాత 60 చేశారు. అది ఫస్ట్ పోయింది 12 పన్నక అన్నారు, 12 పోయింది, 13 అన్నారు, అది పోయింది 16 అన్నారు. మందు తాకోకుండా నువ్వు ఏ కొట్లు తీసుకోకుండా నువ్వు ఏం చేయకోకుండా 2 లక్షలు ఒక్కొక్కడేమో 116 అప్లికేషన్లు వేస్తే 226 లక్షలు పెట్టి 11 షాపులు వచ్చినాయి ఆయనకి, 11 రోడ్లు 22 లక్షలు. అది అంటే నువ్వు అన్ని కోట్లు సంపాదించాలని ఒకసారి అర్థం చేసుకో. మళ్ళీ 1 ఇయర్ వచ్చేవరకు 365 రూపాయలు వచ్చేవరకు 85% పెంచుతావు మళ్ళీ వారుడికి. మరి నువ్వు తగ్గించాలంటే నువ్వు తగ్గిస్తే నీకు ఆడికి అంత లాభం ఏడొస్తుంది? మీకు తగ్గించి నీకు 10% జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ పేపర్ చూసావా, నాకు వస్తుంది ఈనాడు పేపర్. 10% వేసా ట్యాక్సులు 36 రకాలు చేసి 16 కొంగ తీసాం మేము అని చెప్పాడు పేపర్లో. మరి అసలు సరి పెట్టావు, అవన్నీ పోతే పోయినాయి. ఆ మందు రేటు తగ్గల ఏడవల, ఇలాంటి వాళ్ళందరూ పాపం బాధపడుతున్నారు. కూలీ నాలు చేసి నాలాంటి వాడు కూడా ఏడుతున్నాడు. వాళ్ళు ఏడుతాం కాదు, నాలాంటి డబ్బులే కదా ఎవరికైనా. ఇప్పుడు 200 ఇప్పుడు ఇక్కడ 150 రూపాయలు ఓసి క్వార్టర్ అన్నారు ఆడి ప్రభుత్వం, అప్పుడు కూడా ఇది 150 అన్నారు. బోర్డులోకి పోతే 220 గ్లాసు వాటర్ బ్యాగ్ 10 రూపాయలు దింగుతాడు, ఇచ్చినా ఇవన్నీ 20 రూపాయలు దింగుతాడు. మరి అసలు మందే లేదని షట్టర్ మూసారు ఇవాళ ఒక్కరోజు వచ్చి. ఇవాళ ఏపీలో మన కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని షాపులు వచ్చినాయి, ఎన్ని షాపులు ఓపెన్ చేశా? మందు రాకోకుండా నువ్వు లైసెన్సులు పెట్టుకుని ఏం లేకుండా షాపులు ఎందుకు ఓపెన్ చేయాలి? అసలు ప్రభుత్వం నీకు ఎలా ఇచ్చింది ఓపెన్ చేయమని మందు లేకోకుండా? మరి ఎంత చంద్రబాబు నాయుడు గారు అంత తెలివితేటలు కల్లాడు. 42 సంవత్సరాల అనుభవం గల్ల ముఖ్యమంత్రి, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 16 సంవత్సరాలు మాజీ మంత్రి చేశాడు, మాజీ ముఖ్యమంత్రి. అంత అనుభవం లేక మందు పంపి ఇవ్వకుండా షాపులకి, షాపులు లేకోకుండా నువ్వు మందు రిలీజ్ అడిగా 50 రూపాయలు కోట్లు అన్నారు. ఎప్పుడో తగ్గించేదే చంద్రబాబు వస్తే నాకేస్తారు నాకేస్తారు అన్నాడు, ఏమి నాకినాడు? ఏమండి మందు రేట్లు తగ్గించేస్తున్నా అన్నా, నాన్నమైన మందు అందిస్తున్నా అన్నాడు కదా. నార్మల్ మందు ఏ మందు లేదు, ఏ మందు ఉంది అన్నారు? 140 బోర్డులో ఇష్టం వచ్చినట్టు దెంగితున్నారు. ఎందుకండి అబద్ధాలు చెప్పడం? ఎందుకు అబద్ధాలు ఆడాలా చంద్రబాబు? ఎందుకు అబద్ధాలు ఆడాలండి? అబద్ధం ఎందుకు ఆడాలా? ఇస్తామంత ఇవ్వాలా లేకపోతే మారిపోతే కదా. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అనుకుంటే సాధించినాడు, ఇచ్చేసినాడు. ఇడు దొంగ పో మాటలు ఎందుకు చెప్పాలా? ఎక్కడ తగ్గించినాడు? ఆమె గుడిపుతాడు ఇప్పుడు నీడు. చెల్లుకోవాలి అబద్ధాలు ఎందుకు చంద్రబాబు ఆడాలా? ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ఎందుకు అబద్ధాలు ఆడాలా? ప్రతిదీ అబద్ధమే. ఎందుకు అభివృద్ధి కౌరులు ఆడాలా? మంచి మాట చెప్పుకోవచ్చుగా. నీవు ఇస్తాను జరుగుతుందంటే జరిగితే చెప్పాలా, జరగదంటే జర. రాజశేఖర రెడ్డి రుణాలు మాయపంటే తక్కువ ఇచ్చినాడు. ఈడు కూడా అదే, ఈడన్ని వల్ల లాస్ట్ వచ్చేసరికి అన్ని సాధించినాడు. ఈడు ఏది చేయలేదే. ఒక్కరిమే కాబట్టి రేటు తగ్గితే అందరం ఉంటారు ఇక్కడ. ఇప్పుడు 100 మంది వచ్చారు, నిన్న చాలామంది వచ్చారు, నిన్న మధ్యాహ్నమే సరుకు అయిపోయింది. మళ్ళీ యథాశతకి ఇవాళ కూడా ఆ పాత సరుకు రేటే ఇస్తారంట, 4 రోజుల తర్వాత తగ్గితే ఇస్తారంట. నిన్న ఒకరు వచ్చారండి, ఇవాళ మళ్ళీ పాత రేటే. నిన్న షాప్ ఓపెనింగ్ కాబట్టి పాత రేటు ఇచ్చారు, అంటే 140 రూపాయలది 120 రూపాయలకి ఇచ్చారు.
అంటే 100 రూపాయలు అనుకున్నాం కదా 120 రూపాయలు ఇచ్చి అంటే రూపాయలు తగ్గించి మీరు 99 రూపాయలు అని వచ్చారా షాప్కి? వాస్తవం అది 120 రూపాయలు తీసుకున్నాం. ఇంకా ఇచ్చిన మాట ఒక 10 రూపాయల కోసం వస్తే మా ఆవిడకి మా పిల్లలందరూ చెప్పుకోలేము. అదే బార్లో కూర్చుంది అనుకో, ఒక జాంకాయ పెట్టుకొని జాగ్రత్తగా కోట దాచి ఇంటికి వెళ్తాం. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని కొత్త పాలసీ కూడా తీసుకొచ్చింది కదా. ఈ ప్రభుత్వం తెచ్చిందండి, ఎప్పుడో ఎప్పుడో ఇస్తానుంది. ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అన్నారు, దసరా అన్నారు, అదే అన్నారు, అమావాస్య అన్నారు, సంక్రాంతి అన్నారు, మళ్ళీ సంక్రాంతికి వెళ్తుందేమో రేట్ ఇది. సంక్రాంతి కూడా తగ్గించలేము. రేట్లు తగ్గినాయని చెప్తున్నారు, తగ్గా రేట్లు? చాలా తగ్గినాయండి. చాలా వరకు 130 రూపాయలు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించిన 130 రూపాయలు అమ్మకుండా 150 రూపాయలకి అమ్మేవాళ్ళు మాలని పేదవాళ్ళకి. కానీ వీళ్ళు 120 రూపాయలకి ఇస్తున్నారు మాకు మద్యం. మేమందరం కూలి పని చేస్తున్నాం, ఏ పూట కాబట్టి వెళ్తే కానీ మాకు జరగదు. ఒక అరంతా పని చేసుకుని రాత్రిపూట తాగేవాళ్ళం. ఎప్పుడు ఇవాళ సెలవు ఉందని గోయలాడు తాగుతాం. ఆ తాగే ముందు కూడా 150 200 ఇస్తే మేము ఎక్కడ పెట్టాం? రూపాయలు మొత్తం అర్థం చేసుకుని కోట 99 రూపాయలకే నిర్ణయించింది కదా. 26 మా చంద్రన్న నిర్ణయించింది మంచి విషయమే. ఇంకా మధ్య ఇప్పుడు ఒక సంతకం పెట్టగానే అమల్లోకి రాదు కదా, కొద్ది టైం పట్టుద్ది కదా, అప్పుడు దాకా ఆగాలి కదా. దేవుడు దర్శనమే ఎమ్మంటే అందదు, మందు దర్శనం ఎంత అందుద్ది. అలా ఉన్నాయి తగ్గాయా రేట్లు? ఏం తగ్గలేదన్న, అదే రేట్లు ఉన్నాయి. ఏమి 130 130కి అమ్ముతాడు, 120 120కి అమ్ముతాడు. మొన్నటి వరకు అమ్మినాడన్న, నిన్న మొన్నటి వరకు. ఏమి ఈ రోజు అయితే 130కి అమ్మినాడు. ఇందాక ఒక అతనికి ఇచ్చాడంట 160కి ఇచ్చాడంట, 150ది ఒక 10 రూపాయలు పెంచి ఎగస్ట్రా ఇచ్చాడంట. మా కళ్ళ ముందర అయితే తెల్లది ఇప్పుడు దాకా చెప్పినాడు ఒక అతను. ఏమన్నా అలా మేమైతే ఇప్పుడు 130కి తెచ్చుకునేమన్నా మామూలుగా అయితే. ఇప్పుడు అయితే రేట్లు తగ్గలే. మీరు తగ్గాయని వచ్చారా? రేట్లు తగ్గాయని వచ్చారా? తగ్గాయని వచ్చినామన్నా, తగ్గాయని వచ్చినాం. 100 రూపాయలు రేటు మామూలుగా అయితే అని చెప్పి వచ్చాం. వస్తే 100 రూపాయలు లేదు ఇక్కడ. ఆడ తీసుకునేసరికి 130 అంటున్నారు. మరి అడిగారా? మరి వనిస్లో అడిగినామన్న, అడిగితే మళ్ళా డేట్లు మారుతున్నారన్న. ఒకసారి 16 అంటారు, ఒకసారి 20 అంటారు, ఒకసారి 26 అంటారు. ఏందన్నా ఇది? ఎక్కడ ఉన్నాయన్న? కొత్త బ్రాండ్ అయితే ఇది పాత బ్రాండే. కొత్త బ్రాండ్ అయితే కానరాదా? కానరాదా? కొత్త బ్రాండ్ అయితే కానరాదా? ఇది పాత బ్రాండే మొత్తం. ఓటీ మేము వేస్తామని 100 రూపాయలు అని చెప్పి ఇప్పుడు 100 రూపాయలది 130 రూపాయలకి దింగుతారు. ఏం చేయాలా? ఆ వైన్ షాప్ లేకపోతే 26, 16, 18, 32, 26 అని చెప్తాను. నిన్న రెస్ట్ పెట్టా, నిన్న వైన్ షాపులు బంద్ అని 160 రూపాయలు దింగా. 130ది, 160ఏ, 130 ఇది, 160ఏ క్లాసిక్ బ్లూ, అది 160 దింగ. మేమేదో ఇంత దూరం పనిచేసుకొని వచ్చి ఏదో ఇట్లా మారుతుంది కదా అనుకుంటే ఇదేంది మారేది? ఇదే రేట్ వచ్చి ముందు రేట్లు తగ్గాయని వచ్చారా? నిన్న రెస్ట్ కదా, బాగా రేపు స్లాప్ వేయాలి. ఈరోజు మందు తగ్గింది, రాత్రి తాగుతాం కదా, ఈరోజు తాగుదామని వస్తే ఈడ వచ్చే 130 సేమ్ రేట్ దొంగతా. ఏంది మొడ్డ తగ్గి కూడా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చామంటున్నారు? బ్రాండ్ వచ్చింది, ఇదే బ్రాండే.